కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టడం పట్ల మహిళలంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారని టీడీపీ తెలుగు మహిళా రాష్ట్ర అధికార ప్రతినిధి తేజస్విని వ్యాఖ్యానించారు. బిల్లు అమలు జరిగితే మహిళలు అధికారం చేపట్టే అవకాశం వస్తుంది అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు మహిళా చట్టాలు కూడా పూర్తిగా అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఈ రోజు లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టబోతోంది. ఈ అంశం గురించి మనతో మాట్లాడడానికి తెలుగు మహిళా రాష్ట్ర అధికార ప్రతినిధి తేజస్విని గారు ఉన్నారు. ఒకసారి వాళ్ళకు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అలా చెప్పండి, ఈ రిజర్వేషన్ బిల్లు వల్ల మహిళలకి ఎటువంటి ప్రయోజనం కలుగుతుందని టీడీపీ తరఫున మీరు అనుకుంటున్నారు? నిజంగా కేంద్ర ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. పురుషులతో పాటు సమానంగా మహిళలకు కూడా హక్కు కల్పించాలని, సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ మహిళలను అత్యున్నత స్థానానికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈరోజు 33% మహిళలకు కేటాయించిందంటే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇంతకు ముందు లోకల్ బాడీ అంటే కార్పొరేటర్ కానీ మండల స్థాయి కానీ ఇక్కడ లోకల్ బాడీలో 33% మహిళలకు కేటాయించారు. కానీ ఇప్పుడు పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ మహిళలు ఉండాలా, మహిళల ప్రాధాన్యత ఉండాలని ఆలోచించి ఈరోజు 33% మహిళలు కేటాయించారు. ముగ్గురు పురుషులుంటే ఖచ్చితంగా ఒక మహిళ అక్కడ ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మేము చాలా ఆనందిస్తున్నాం. అక్క, యాక్చువల్గా వచ్చేసి 1996లోనే ఈ నేషనల్ ఫ్రంట్ ఉన్నప్పుడు, దేవగౌడ ప్రధానిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత 2 సార్లు జరిగింది. ఇప్పుడు కూడా ఏదైతే ఇండియా కూటమిలో ఉందో 3 పార్టీలు వచ్చేసి దీన్ని వ్యతిరేకత చూపించే పరిస్థితి ఉంది. మరి ఇది అమలు అవుతుందంటారా? ఖచ్చితంగా అమలు అవుతుందండి. అమలు కూడా చెయ్యాలి, ఎందుకంటే ఇప్పుడు పురుషాధిక్యం పెరిగిపోయింది. ఎక్కడ చూసినా మహిళలు అణిచివేతకి గురవుతున్నారు. ఇప్పుడు చదువుకున్న క్యాడర్ అయితే మీ సమాజంలో ఉండాలా, సమాజాన్ని ఏదైనా మనము బాగుపరచాలని మహిళలు చాలా మంది ఇళ్లలో ఇండ్లకు పరిమితం అయిపోయినారు. ఇది ఏదైతే రిజర్వేషన్ ఉందో దీనివల్ల మహిళలకు అవకాశాలు వస్తాయి, మహిళలు ముందుకు వస్తారు. కంపల్సరీ దీన్ని ఆమోదించాలి, సపోర్ట్ చేయాలి. మేము అదే కోరుకుంటున్నాం. ఏదైతే ఇప్పుడు నరేంద్ర మోడీ ఈ రోజు లోక్సభలో బిల్లు ప్రవేశపెడుతున్నారో, ఆ బిల్లుతో పాటు ఏదైతే మహిళా చట్టాలు ఉన్నాయో అవి కఠినంగా తీసుకురావాలి. మహిళల పట్ల ఎవరైతే ఇట్లా ఇటువంటి అఘాయిత్యాలు కానీ అత్యాచారాలు కానీ పాల్పడతారో, ఎవరైతే అధికార దుర్వినియోగం పాల్పడతారో అటువంటి వారిపైన కఠిన శిక్షలు తీసుకోవాలన్నట్టు టీడీపీ నాయకులు తెలియజేయడం జరుగుతుంది. కెమెరా పర్సన్ అంజయ్ ప్రసాద్, ఆర్కే సూర్య, న్యూస్ 360, అనంతపురం.